ఇక్కడ వరల్డ్లో లేని విధంగా, అంటే మన ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా లేదు, అన్ని శివాలయాల్లో శివుడికి పానుమట్టము అనేటి ఉంటుంది. మా స్వామివారికి మాత్రం పానుమట్టము అనేటువంటిది లేదు. శ్రీచక్రంతో బ్రహ్మసూత్రంతో స్వయంభూగా వెలిశారు స్వామివారు. హాయ్, హలో, వెల్కమ్ టు విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రామ్. సో ఈరోజు మనం మన ప్రోగ్రాంలో భాగంగా ఖమ్మం జిల్లా అల్లిపాడు గ్రామం జర్ల మండలం ఖమ్మం జిల్లాలో ఉన్న శ్రీ 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 స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నాము. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం అని ఇక్కడంతా చెప్పుకుంటున్నారు. ఇది కాకతీయ కాలం నుంచి ఉందంట, 800 సంవత్సరాల చరిత్ర గల ఆలయం అంట. సో దీని గురించి మరిన్ని విశేషాలు, విశిష్టత ఈ ఆలయంలోకి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేయండి. మండలం పల్లిపాడు గ్రామంలో వేంచేసినటువంటి స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం విశిష్టత, పూర్వకాలంలో మహర్షులందరూ కూడా తపస్సు చేసి ఇక్కడ అత్యంతమైనటువంటి యొక్క తపస్శక్తిని ధారాపోసి ఈ స్వామివారిని ప్రతిష్ఠించినట్టుగా చెప్తూ ఉంటారు. 850 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాలు గడిచిపోతేనే ఏ దేవాలయం అయినా సరే మనం స్వయంభూ అంటాం. రెడ్డి రాజుల పరిపాలన కన్నా కూడా ముందున్నటువంటి దేవాలయం ఇది. 850 సంవత్సరాల పూర్వ చరిత్ర కలిగినటువంటిది. ఇక్కడ వరల్డ్లో లేని విధంగా, అంటే మన ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా లేదు, అన్ని శివాలయాల్లో శివుడికి పానుమట్టము అనేటి ఉంటుంది. మా స్వామివారికి మాత్రం పానుమట్టము అనేటువంటిది లేదు. శ్రీచక్రంతో బ్రహ్మసూత్రంతో స్వయంభూగా వెలిశారు స్వామివారు. ఇది అదృష్టం. మా అదృష్టంగా భావించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ పల్లిపాడుగానే ఉండి, ఈ పరిసర ప్రాంతాలుగా గ్రామ ప్రజలు కానీ ఉండి, తండోపతండాలుగా స్వామివారిని ఈ 15 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం 200-300 మంది ఇక్కడ దర్శనం చేసుకుంటారండి. ప్రతి సోమవారం కూడాను నిత్యం ఒక 30-50 మంది అట్లా దర్శనంగా వస్తారు. చాలా దూరంగా ఉంది దేవాలయం, ఒక 1 ఫర్లాంగ్ దూరంలో మెయిన్ రోడ్డుకి, సత్తుపల్లి కొణిజర్ల హైవేకి, ఇది ఖమ్మం హైవేకి 1 ఫర్లాంగ్ దూరంలో ఉన్నారు స్వామివారు. పొలాల్లో వెలిశారు. అలాగే పూర్వకాలం ప్రతిష్ఠించినప్పుడు ఈ యొక్క ధ్వజం ఒరిగి ఈ యొక్క చెట్టుకి మధ్యలో కబళించడం జరిగింది. సెంటర్లోనే ఉంది ధ్వజం ఉన్నప్పుడు. ఇది ఒక 60-70 సంవత్సరాలు కలిగినటువంటి చెట్టు. ఈ యొక్క చెట్టుకు కబళించడం జరిగింది గాలి వర్షాల మూలం చేత. తర్వాత ఇక్కడ చుట్టూ కూడాను నాగదేవతలు సంచరించేవనేటువంటి ఒక ప్రాధాన్యం ఉన్నదండి. ఈ యొక్క భూగర్భంలో మనకు తెలియనటువంటి విషయం, మరి అనంత పద్మనాభ స్వామికి ఎలా ఉందో అక్కడ, అట్లాగే ఇక్కడ కూడా ఈ యొక్క భూమండలంలో అనేకమైనటువంటి నాగసర్పాలు కొన్ని సంవత్సరాల పర్యంతం, 5-6 సంవత్సరాలు వరుసగా ఈ దేవాలయంలో నివేదన పెడుతున్నప్పుడు ప్రతినిత్యం కూడా స్వామివారు రావటం. మనం ఈరోజు పెట్టినటువంటి పూలు విశేషం ఏమిటి అంటే మర్నాడు పూలు ఉండేవి కావు స్వామివారి మీద, అంత ప్రాధాన్యమైనటువంటిది. మారేడు దళాలు ఉండేవి కావు, మారేడు దళాలు పెడితే, దండ వేస్తే దండ ఉండేది కాదు. అంటే ఏమిటి అంటే ఏవో ఒక సర్పాలు వచ్చి, మరి లేదా చుట్టూ ఉన్నటువంటి ఒక ఏవైనా సరే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వచ్చి ఇవి తీసేస్తున్నాయి అనుకున్నాం, కానీ స్వయంగా చూసాం స్వామివారే నిదర్శనంగా దాని మీద. మరి సర్పదర్శనం అనేక సార్లు కలిగింది. ఇక్కడ నాగపంచమికి కానివ్వండి, కార్తీక పౌర్ణమికి కానివ్వండి, భక్తుల మధ్యలో నుంచి వెళ్ళటమే స్వామివారి అందరికీ నిదర్శనం. ఇదందరూ కూడా స్వామివారిని చూశారు, అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడాను. అలాగే చాలా ప్రాధాన్యమైనటువంటిది, ఎవరు పట్టించుకోక ఈ యొక్క దేవాలయం మరుగున పడిపోయి ఉన్నది. మరి అట్లాగే భక్తి ఛానల్ వారు కానివ్వండి, ఇంకా గ్రామస్తులు ఏదైనా సహకరిస్తే స్వామివారు ఇంకా ఉచ్చస్థితిలోకి, ఎక్కడైనా సరే ఏదైనా మనం తెలియపరిస్తేనే తెలుస్తుంది ఈ యొక్క విషయాలు ఏవైనా. మరి మీ భక్తి ఛానల్ ద్వారాగా యావత్ మరి రాష్ట్రంలో కూడా అందరూ, అట్లాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి కూడా తెలియచేసి ఒక దేవాలయం ఇంకా అత్యున్నత స్థాయిలోకి మరీ మరీ ఈ యొక్క దేవాలయాన్ని మరి ప్రచారం చేసి ఈ యొక్క భగవంతుణ్ణి
స్వామివారిని మరి ఇంకా ప్రతిష్ఠించుకునేటువంటి విధంగా గ్రామస్తులందరూ కూడా ఇంకా ఏదైనా సరే సహకరించి ఈ యొక్క దేవాలయానికి ఉత్సాహంగా అందరూ వచ్చి మరి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అలాగే ఈ యొక్క చరిత్ర ఏమిటి అంటే స్వామివారు ఇక్కడ ఉండగా అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా వెళ్ళి స్వామివారికి పాలు నీళ్లు అన్నీ పోసి అర్చించేటువంటి వారు 2021 సంవత్సరం పూర్వం దాకా. 2021 సంవత్సరం కార్తీక మాసం చివరి రోజుల్లో అనుకోకుండా అయాచితంగా అయాచిత బ్రాహ్మణాయ అయాచిత గోవు అట్లాగే అయాచితంగా ఏదైనా గోవు కూడాను అయాచితంగా రావాలి అంటే దానంతటా అదే వచ్చి స్వామివారిని దర్శించడం. అయాచిత బ్రాహ్మడు అంటే కోరకుండానే వచ్చి స్వామి ఆ దేవాలయంలో నైవేద్యం పెట్టడం. అలాగే అయాచిత సాధువులు అంటే మనం పిలవకుండానే వారంతటా వారు ఎక్కడున్నారో మనకు తెలియదు, ఏ ప్రాంతం నుంచి వచ్చారో మనకు తెలియదు, కాశీక్షేత్రం నుంచి వచ్చామని మాత్రం చెప్పారు వాళ్ళు. అయాచిత గోవు, అయాచిత బ్రాహ్మలు, అయాచిత సాధువు అంటే పిలవకుండా వచ్చేటువంటి వారు వీరంతా కూడా. అలా నాగ సాధువులు దిగంబరులు ఇక్కడొచ్చి స్వామివారిని దర్శించి స్వామివారికి అభిషేకించి మహత్తరమైనటువంటిది నాయన ఇది, అందరూ కూడా వెళ్ళిపోతున్నారు లోపలికి, ఇది చాలా తప్పు, చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది, ఇది ముట్టుకోకూడదని ఎక్కడా లేదు ఏ శాస్త్రంలో కూడాను. పానుమట్ట ఉండి వాయు ప్రతిష్ట చేసిన దేవాలయాల్లో అందరూ వెళ్ళి అభిషేకించవచ్చు నాయన, నువ్వు లోపలికి పిలిచి అభిషేకిస్తున్నావు, ఏదన్నా డబ్బుకి ఆశించి ఏదన్నా చేస్తున్నారో ఇలాంటి పనులు మాత్రం చేయకండి, స్వామి చాలా ప్రాధాన్యమైనటువంటిది, అంటూ ముట్టుమ ఇలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అందరికీ కూడాను మరి వారి వారి గృహాల్లో అందరూ కూడా శుద్ధిపరచుకోలేరు కనుక ఎవ్వరూ కూడా లోపలికి వెళ్ళి చేయటానికి వీల్లేదు, అర్చకులు మాత్రమే మడి ఆచారంతో ఈ స్వామివారికి నియమనిష్టలతో అనుష్ఠాన క్రమంగా చేస్తే రాబోయేటువంటి కొంతకాలంలో ఈ యొక్క దేవాలయం ఉచ్చస్థితిలోకి పెడుతుందని ఆ నాగసాధువులు చెప్పటం, వారు 108 బిందెల నీళ్లు అభిషేకం చేయటం, చక్కగా స్వామివారికి సంపూర్ణమైనటువంటి అర్చనంతా కూడా పూర్తి చేసుకొని నాగబంధన వేసి వారు అన్ని జాగ్రత్తలు కూడా చెప్పి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా భక్తులందరూ కూడా సమదృష్టితో ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క స్వామి శక్తి తెలుసుకుని స్వామి మేము రాము మీరే అర్చన చేయండి లోపలికి అని చెప్పేసి పాలు పెరుగు సమస్తమైనటువంటి ఒక పంచద్రవ్యాలు కూడా తెచ్చి సమర్పించడం. ఆనాటి నుంచి ఇంకా వెలుగులోకి స్వామివారు ఎంత గొప్పగా అంటే అండి ప్రతి శివరాత్రికి కూడా నభూతో నభవిష్యత్ చుట్టుపక్కల అన్ని శివాలయాలు ఉన్నాయి, అన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఇంత వైభవంగా మాత్రం స్వామివారికి సేవ జరగదండి. ఇక్కడ చక్కగా మరి ఆచార్యులు మరి ఇక్కడికి వచ్చి అందరూ కూడాను మరి నారసాలలు అని వారికి విధించినటువంటి వరుస క్రమంగా భక్తిపూర్వకంగా ఆ సాధువులు వాళ్ళందరూ కూడా వచ్చి నారసాలు వేసుకోవటం, ప్రభవాహనాలు కట్టడం, 10-15 వేల మంది ఒక్క మహాశివరాత్రి పర్వదిన సందర్భంగానే స్వామివారిని సందర్శించుకొని ఇక్కడ అన్నదానం జరుగుతుంది. చాలా విశేషంగా ఈ 2 ద్వారాలు కూడా పెట్టడం అందుకే జరిగింది. వచ్చి ఇక్కడ అంతా ఏర్పాట్లు చేసి భక్తి కమిటీ వారు ఇప్పుడు మాకు ఉన్నటువంటి కమిటీ ఆలయ చైర్మన్ గారు వారు చల్గొండల తాటిపల్లి శ్రీలత గారు మరి ఆవిడ ఇక్కడే ఉన్నారు మన దగ్గరనే. మిగతా విషయాలు కానీ కొన్ని ఇంకా ఏమైనా సరే మేము ఫీల్పోయిన బట్టి వారు తెలియజేస్తారు, ఎందుకంటే అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క దేవాలయం జరుగుతున్నది కాబట్టి దయచేసి మీ భక్తి ఛానల్ వారు కూడాను మరి ఇంతగా ఇచ్చేసి స్వామివారిని మరి ఇంకా 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 ప్రాధాన్యంగా వెలుగులో తీసుకురావాలని కోరుకుంటూ స్వామి స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని సంతు వాగర్థాయు సంప్రప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగర్థ వివ సంప్రప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్వస్తి శ్రీచక్రం లోపల మహాద్భుతమైనటువంటి విషయం. ఆ శ్రీచక్రం వరళ్ళులో లేనటువంటిదని చెప్పుకున్నాం స్వామివారికి. ఆ శ్రీచక్రం మహామహిమాన్వితమైనటువంటిది. అమ్మవారు షోడశీదేవిగా ఇక్కడ కాత్యాయని అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి రూపంలో ఉమా కాత్యాయని అంటున్నాం అమ్మవారిని. మరి పరమేశ్వరుడు యొక్క అర్ధనారీశ్వర స్వభావంతో వెలిసినటువంటి స్వయంభువు ఇది, అందుకోసం అని చెప్పేసి ఆ శ్రీచక్రం ఉండటం మూలం చేతనే ఆ నాగసాధువులు నాగబంధం వేశారు. అయ్యా ఎవరూ కూడా వెళ్ళి అది ముట్టుకోవడానికి అర్హత లేదు, ఒక అర్చకుడు మాత్రమే నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహించాలి, శ్రీచక్రం
మహాసంపదలను ఇచ్చేటువంటిదిట. సిరి అంటే ఐశ్వర్యం, అందరికీ తెలిసినటువంటిదే. ఆ మహాతల్లి అనుగ్రహంతో చక్కగా స్వామివారు కూడా వెలుగులోకి వస్తారు. ఇక ముందు ఎప్పుడు కూడాను స్పర్శ చేయవద్దని చెప్తే ఆనాటి నుంచి కూడా తండోపతండాలుగా జనం పెరిగారండి. ఆ నాగసాధువులు దిగంబరులు చెప్పిన విధంగానే ఆ యొక్క అమ్మవారి శక్తి అంత గొప్పది. శ్రీచక్రార్చన రోజు చేస్తూ ఉన్నాం అమ్మవారికి కూడాను లోపల కనుక ఇంకా ముందు ముందు కూడాను ఇంకా సేవలు జరగాలని. స్వామివారికి మాస పూజలు ఆరుద్ర నక్షత్రంలో, అట్లాగే కళ్యాణోత్సవాలు, ఇంకా మాస కళ్యాణోత్సవాలు అంటే ప్రతి అమావాస్యకి ముందు రోజున మరి 12 నెలలు కూడాను 12 కళ్యాణాలు, 13వ కళ్యాణం జరుగుతుంది మహాశివరాత్రి అని. అట్లాగే మరి కమిటీ వారు అమల్లో పెట్టబోతున్నారు. రాబోయేటువంటి కాలంలో ఇంకా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు గ్రామస్తులు అందరూ కూడా సహకరిస్తే ఈ యొక్క దేవాలయం అత్యద్భుతమైనటువంటిది. వరల్డ్లో లేని విగ్రహం మన దగ్గర ఉంది కాబట్టి అలాంటి స్వామివారికి ఇంకా గొప్పగా స్వామివారిని మరి ఉచ్చ స్థితిలోకి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు కృష్ణా గోదావరియోర్మధ్యదేశే భగవదాలయే భగవత్సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహార జాంద్రమానేన ప్రభవాది సంవత్సరాణాం మధ్య వర్తమాన శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణ వసంతృత వైశాఖ మాసే కృష్ణపక్షే దశమ్యాం వాసరా వాసరస్తో శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే స్థిరవాసరే శుభయోగే శుభకరణే గుణ విశేషాయాం శుభతిథో అశేష భక్తజనానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం లోక సంరక్షణార్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపృషాద్ధ సుతులింగే స్వామి స్వయంభూ శ్రీచక్రయంత్ర సహిత బ్రహ్మసూత్ర సహిత శ్రీ శంభులింగేశ్వర స్వామి అభిషేక అర్చనం కరిష్యే. హరోం హర మహాదేవ, హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. శంభో అధో యజిస్తు వారేస్మిన్ దేహితం హరోం హర మహాదేవ. త్రయంబకం విజామహే సుగంధిం ముష్టివర్ధనం ఊర్వారుక బంధనాన్ ముక్షయమామృతాదో భస్మస్నానం సమయం భస్మోద్భుతగ్రహాయ మనిచ్చాయ సాంబాయ దిగంబరాయ తస్మై వకారాయ నమశ్శివాయ. స్వాతరింద్రాయ సువేత్నామ్నే స్వాతర్మిత్రాయ వృణాయవాచ మే బృహస్పతయే మధుమాగ్మదాభ్యసర్గణేన స్నపయామే. హరోం హర మహాదేవ. ఓం దక్షం జ్వరృణీమహే. గాతుం జిజ్ఞాయాం గాతుం నిజపదయే దైవే స్వస్తిరస్వనః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు
హర హర మహాదేవ. గట్టిగా చెప్పండి అయ్యా అందరూ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. మరి అయ్యగారిని అయితే కనుక్కున్నాం కదండి, ఇది విశిష్టత, ఈ ఆలయం విశిష్టత ఎంత బాగా చెప్పారో కదా, నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి మేము అభిషేకం చేయించినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ గుడి చైర్మన్ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాము. చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇక్కడ 4 నెలలు అవుతుందండి ఆలయ కమిటీ చైర్మన్గా. మా కమిటీ సభ్యులందరూ, ఇది ఖమ్మం జిల్లా కొంజల మండలం పల్లిపడ గ్రామంలో వెలిసింది. ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉంది, కాకపోతే అన్ని సంవత్సరాల ప్రాధాన్యత నాకైతే పూర్తిగా తెలియదు, తెలిసిన వాళ్ళ గురించి వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు సుధీర్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మనం ఆలయం గురించి. ఓకే, ముందుగా విఆర్ఎం ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మా శివాలయం గురించి మీకు ప్రజల భక్తులకి తెలియజేయడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మా ఊరి తరఫున, మా ఫ్రెండ్స్ యూత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిజంగా ఎంతో విశిష్టమైనటువంటి ఈ శివాలయం మా ఊళ్ళో ఉండటం నిజంగా మా అందరి అదృష్టం. ఇలాంటి శివాలయాన్ని చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు, దాదాపు హైదరాబాద్ నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడానికి వస్తారు. ప్రతి సోమవారం కూడా దాదాపు 100 నుంచి 200 మంది భక్తులు ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఇందాక అయ్యగారు చెప్పినట్లు ప్రతి శివరాత్రికి దాదాపు 15,000 నుంచి 20,000 వరకు భక్తులు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ దర్శించుకోవటమే కాదు, ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం కూడా పల్లిపాడు గ్రామ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మహా అన్నదానాన్ని స్వీకరించే వెళ్తారు. అదేవిధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి శివాలయాన్ని డెవలప్ చేయడానికి నిజంగా మా అదృష్టం ఏంటంటే, ఈ శివాలయానికి దాదాపు శివాలయమే కాదు ఇంకొక ఆంజనేయ స్వామి దేవాలయం కూడా గవర్నమెంట్ తరపున ఉన్నది. ఈ రెండు దేవాలయాలు కలిపి దాదాపు 16 ఎకరాల వరకు మాకు ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ద్వారా వచ్చేటటువంటి దాంతోనే ఇక్కడ పూజారులకి అదేవిధంగా శివరాత్రి, శ్రీరామనవమి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి మాకు గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం, ఈ యొక్క టెంపుల్ డెవలప్ కాకపోవటానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఈ టెంపుల్కి మధ్యలో ఒక ఎకరం తర్వాత మిగతా దేవుడి మాన్యం ఉందండి, ఎకరం ప్రైవేటు వ్యక్తులది. దాని ద్వారా ఈ గుడిని పెద్దది చేయాలి అన్నా కానీ అక్కడ ప్రాబ్లం వస్తుంది దానికాన్నే. కాబట్టి ఎంతో ప్రయత్నిస్తున్నాము ఈ ల్యాండ్ని తీసుకోవటానికి, కానీ అది తీసుకోవటానికి కొద్దిగా అనివార్య కారణాలు వల్ల తీసుకోలేకపోతున్నాము. కావున గవర్నమెంట్ కానీ లేదా వేరే వాళ్ళు ఎవరైనా ఈ యొక్క దానికి పరిష్కారం చూపించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే దేవుడు మాన్యం ఇచ్చి మిగతా ఇది ఎకరం తీసుకోవటానికి అవకాశం లేదు. ఆ విధంగా గవర్నమెంట్ని అడిగితే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. అంటే గవర్నమెంట్ భూమి ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చి ఈ భూమి తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, కాబట్టి వాళ్ళు ఇవ్వటానికి రెడీగా లేరు. కాబట్టి దీనికి ఏదో ఒక విధంగా పరిష్కారం చేసి ఈ ల్యాండ్ని ఇప్పించగలిగితే ఈ, ఎందుకంటే ఈ శివుడి ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ చేసే వాళ్ళకి ఎవ్వరికీ కూడా రూపాయి చేతుల నుంచి పడదండి. ఆటోమేటిక్గా ఏ కార్యక్రమం చేసినా దానికి తగ్గట్టుగా ఇక్కడ చందాలు వస్తాయి. అదేవిధంగా ఈ గుడి నిర్మాణాన్ని స్టార్ట్ ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆ శివయ్యే ఆయనకు కావలసినటువంటి మొత్తం అమౌంట్ను కూడా సమకూర్చుకుంటాడు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ ప్రాబ్లం ఉంది, ఆ ల్యాండ్ ప్రాబ్లమ్ని ఎవరు పరిష్కరించలేకపోతున్నారు. కావున గవర్నమెంట్ ఈ విఆర్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసుకొని దీనికి పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా లోపల భక్తులు వెళ్ళటానికి అవకాశం లేదు అన్నారు కాబట్టి 2021 సంవత్సరం నుంచి ఇక్కడ బయట వేరే శివలింగం, ఇది కూడా ఆనాటి శివలింగమే, కాకపోతే బయట
ఆ చెట్ల కింద ఉండేది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ అభిషేకాలు చేసుకుంటారు, ఇక్కడ స్వామివారికి అభిషేకాలు చేసి తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం మా తాటిపల్లి లతా శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మొన్న శివరాత్రి మంచి అద్భుతంగా జరిగింది. అదేవిధంగా మహానదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఇంకొక దేవాలయం కూడా ఉంది, హనుమాన్ టెంపుల్. అక్కడ ఈరోజు హనుమాన్ చాలీస జరుగుతుంది. ఈ విధంగా ఇంకా భక్తులందరి సహకారంతో మున్ముందు ఈ దేవాలయం ఎంతో విశిష్టత చెందాలని కోరుకుంటూ, మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయం యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఇక్కడికి వచ్చి భక్తులు ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి వీలైనంత త్వరగా ఆ కోరికలు నెరవేరుతాయి. కావున ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విఆర్ఎస్ ఛానల్కి ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారండి, వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ విశేషం ఏంటంటే, జీవకోటికి మానవాళికి ఆధారమైన శివుడు బోలశంకరుడు పిలవంగానే వరాలు ఇచ్చుకుంటూ మానవుల కోరికలు తీర్చుకుంటూ ఈ చెట్టు ఆకారము డమకార రూపంలో ఉంటుంది. చూడండి మీరు ఒకసారి, డమకార రూపంలో శివుడు త్రిశూలానికి డమకారం ఉంటుంది, ఆ డమకార రూపంలో ఉంటుంది. పైన ధ్వజస్తంభం పైకి పోయింది. ఈ ఆకార రూపంలో ఉన్న ఇదే మనకి శివుడికి త్రిశూలం కింద ధ్వజస్తంభం, కింద డమకారం, త్రిశూలానికి ఉండే డమకారం. ఇక్కడ ఈ శివాలయంతో పాటు నాగేంద్రుడి దర్శనం కూడా నిత్య ప్రజలకి కలగజేస్తుంటుంది. ఒక శివ దర్శనమే కాదు, నాగేంద్రుడి దర్శనం కూడా భక్తులకు కొంతమందికి దర్శనమిచ్చుకుంటూ ఈ గుడి పిలిస్తే పలికే వారికి కొంగు బంగారమై మానవుల కోరికలు తీర్చే ఈ శివుడు మహాత్ముడు. ఇలాంటి శివ దర్శనానికి వచ్చిన భక్తులు అదృష్టం అనుకుంటూ ఇక్కడ మొక్కిన వారికి తీరిన కోరికలు అంటూ ఉండవు. మానవులకి జీవకోటికి ఆధారమైన ఈ శివుడు మన కోరికలు తీర్చడానికి పల్లిపాడులో వెలిసి కొంజల్ల మండలం ఖమ్మం జిల్లా పల్లిపాడు గ్రామంలో వెలిసినందుకు చుట్టుపట్టు గ్రామస్తులందరూ అన్ని ఊళ్ళవారు కూడా ఈ శివుణ్ణి కొలుసుకుంటూ ఆయన దర్శనం చేసుకుంటూ కోరికలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి కాశీలో నుంచి రెండో శంభులింగేశ్వరుడిగా ఇక్కడ ప్రతిష్ఠించబడి ఎప్పుడో 700-800 సంవత్సరాల చరిత్ర ఉండే ఈ తండ్రి మానవుల కోరికలకి ఇంత అడ్డు రాకుండా మనం ఏం చేసినా ఏం చేయకపోయినా కోరికలు మట్టికి నెరవేరుతాయి. ఇక్కడ దానితోటి పాటు నాగేంద్రుడి దర్శనం కూడా ఉంటుంది శివ దర్శనానికి పాటు. ఇలాంటి శివ దర్శనంలో ఈ స్థలానికి వచ్చి ఇక్కడ కొలిసి మీరు వచ్చినందుకు మా అదృష్టం. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. నమః శివాయ. ఇదండి ఈరోజు దర్శనం ప్రోగ్రాంలో మనం కవర్ చేసిన ఆలయం. సో ఇక్కడ ఇది ఖమ్మంకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది కేవలం. సో కంపల్సరీ ఎవరెవరికైతే వీలవుతుందో ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. చాలా విశిష్టత కలిగిన ఆలయం. శ్రీచక్రం మీద శివుడు ఉండడం అయితే నేనైతే మొట్టమొదటిగా చూస్తున్నాను. ఖచ్చితంగా వచ్చి అందరూ దర్శించుకోండి. థ్యాంక్ యూ.